మనాయకుడు ప్రీతం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఏ మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టినా అదే రోజు చంద్రబాబు నాయుడికి మద్దతు ఇస్తా ఉన్న పచ్చ పత్రికలు పచ్చ మీడియా ప్రభుత్వం మీద ఏదో ఒక రకంగా బురద జల్లే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ రోజు ఈ నాడలో ఇసుక నేతలదే ఇక నేతలదే ఇసుక అని చెప్పి రాశారు. ఇంకా దాంట్లో ఉపగుత్తేదారులుగా అధికార పార్టీ నేతలని రాశారు. హైదరాబాద్లో స్టార్ హోటల్లో మూడు రోజులుగా మంత్రాలు జరుగుతున్నాయని చెప్పి రాస్తారు. ఇంకా ఎవరో ఒక నాయకుడు ఐదు జిల్లాలు ఇస్తే మీ ఖర్చులన్నీ నావే అని చెప్పి చెప్పాడని రాస్తున్నారు. మరి ఇదంతా కూడా నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు ఆయన ఇచ్చిన హామీల్లో 98.44% చేరుకునే విధంగా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అంశాలన్నీ కూడా అమలు చేసే విధంగా ఏదైతే నిన్న కళ్యాణ మస్తు అదేవిధంగా షాదీ తోఫా రెండు కూడా ప్రకటించారు. దానికి దీటుగా ఈరోజు ఈ ఇసుక నేతల ఇక నేతలదే ఇసుక అని చెప్పి ఒక హెడ్లైన్లో రాయడం జరిగింది ఈనాడులో. మరి నేను ఒకటే వీళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నాను, ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి అపోహలు సృష్టించే కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారో వాళ్ళను, ఇసుక గురించి మేము అనేక దఫాలుగా ఈ 3.5 సంవత్సరము నేను మంత్రిగా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏవేవైతే ఆదేశాలు చేసి అంశాలన్నీ కూడా ఇచ్చారో అవన్నీ కూడా మీ ముందు ఉంచాలనుకున్నాను. మొదట మేము ఇసుక ఉచిత ఇసుక అని చెప్పి 5 సంవత్సరాల్లో 4,000 కోట్ల దాకా ఈ ప్రభుత్వం నష్టపోయింది. ఎందుకంటే మాకు 750 కోట్లు ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు ప్రభుత్వానికి వస్తూ ఉందంటే 5 సంవత్సరాల్లో 4,000 కోట్లు గతంలో చంద్రబాబు హయాంలో మాకు ఏదైతే 4,000 కోట్లు ఈ ప్రభుత్వానికి వస్తూ ఉందో ఆ 4,000 కోట్లు చంద్రబాబు హయాంలో దారుణంగా దోచుకున్నారు. అనేక అంశాలంతా కూడా అప్పుడు జరిగాయి. మన వనజాక్షిని ఒక తహసీల్దార్ను చింతమనేని ప్రభాకర్ చీరబట్టి లాగి జుట్టుబట్టి లాగి ఆ ఇసుక రీచ్ నుంచి బయటకు ఇచ్చింది. దాన్ని ముఖ్యమంత్రి గారే అదేదో దేశంలో పెద్ద సమస్య మాదిరి ఆ శాసనసభ్యుణ్ణి ఆ తహసీల్దార్ను పిలిచి ఆయన చేంబర్లో రాజీ చేయడము ఇలాంటి అంశాలన్నీ కూడా మీరు చూశారు. అంతకంటే ఎక్కువగా ఏదైతే ఆయన కాపురమున్నాడు ఆ ఇంటి దగ్గరే దాదాపు అశాస్త్రీయంగా అక్కడంతా కూడా ఇసుక తీసేస్తే టూరిస్ట్ బోట్ ఒకటి వస్తే అక్కడ 6 మంది 7 మంది ఆ రోజు చనిపోయారు. ఆ బోటు పడిపోయి తిరగబడి అది గుంతలో తిరగబడి మరి 100 కోట్లు ఆ రోజు ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్లు ఆ ప్రాంతంలోనే చంద్రబాబు ఇంటి దగ్గర చేసిన ఇసుక దందా మీదే మన రాష్ట్ర ప్రభుత్వానికి ఫైన్ కూడా వేయడం జరిగింది. మరి ఆ విధంగా అన్నీ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మనం సెట్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకొని అనేక దఫాలు దీని మీద ఒక నిరంతరం ఒక రివ్యూలు పెట్టి క్యాబినెట్ సబ్ కమిటీతో కొంతమంది మంత్రులను నాతో పాటు ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసి మా దగ్గర నుంచి ఒక క్యాబినెట్కు ఒక రిపోర్ట్ మేము సబ్మిట్ చేసిన తర్వాత దాని మీద కూడా ఇంకా కొన్ని చేర్పులు మార్పులు చేసి ఆ రోజు ఈ ఇసుక టెండర్లు పిలవడం జరిగింది. ఈ టెండర్లు పిలిచేది కూడా మనం ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థలకే అప్పజెప్పాం. ఒక సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈ టెండర్లన్నీ కూడా పిలిచింది. ఆ రోజు జేపీ గ్రూప్ అని మన రాష్ట్రానికి కూడా సంబంధం లేదు, వారు ఇక్కడ టెండర్లు తీసుకుంటే ఆ రోజు మేమేమన్నా రామోజీరావు గారిని లేకపోతే ఈనాడే కాదు మిగతా దుష్ట శత్రుశయం ఏదైతే ఉన్నారో వారందరూ కూడా ఆ టెండర్లో పార్టిసిపేట్ చేస్తుంటే కూడా ప్రభుత్వం చేసేది ఏం లేదు. మరి మీరు పార్టిసిపేట్ చేయకుండా వారు చేస్తే దాని తప్పులు పడుతూ మరి కాంట్రాక్ట్ అంటే ఏ కాంట్రాక్ట్ అగ్రిమెంట్లో అయినా కూడా సబ్ కాంట్రాక్టర్ ఇచ్చుకోవచ్చు అనే క్లాజ్ ఉంటుంది.
ఆ విధంగా వారు టర్నికీ వాళ్లకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. ప్రభుత్వానికి ఏం సంబంధం అది? టర్నికీ వాళ్లకు ప్రభుత్వానికి పొసగలేదు, ప్రభుత్వంలో ఉన్న నాయకులకు పొసగలేదు, అంచేత వారు తప్పుకున్నారంటే కాంట్రాక్ట్ సబ్ కాంట్రాక్టర్ బాగా పనిచేస్తామంటేనో, బాగా పనిచేయకపోతేనో, లేకపోతే వారు ఇచ్చిన కండిషన్స్ ఫుల్ఫిల్ చేయకపోతేనో కాంట్రాక్టర్కి ఎప్పుడు కూడా అవకాశం ఉంటుంది సబ్ కాంట్రాక్టర్ని మార్చుకునే అవకాశం. అది వాళ్ళకు సంబంధించిన విషయం. ఓవరాల్గా జేపీ గ్రూపు సరిగా పనిచేస్తూ ఉందా లేదా, ఇసుక అందిస్తూ ఉందా లేదా, పారదర్శకంగా చేస్తూ ఉందా లేదా అనేది ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది తప్ప ఎవరికి ఇచ్చారు ఎవరికి లేదు అనేది ఇప్పుడు కూడా మనం చెప్పడం లేదు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే ఈనాడు పత్రిక ఇచ్చిందో ఆ పత్రికలోనే మనం అడ్వర్టైజ్ చేస్తున్నాం, ప్రతి వారం కూడా అడ్వర్టైజ్ చేస్తున్నాం. ఏ శాసనసభ పరిధిలో ఏ మండలానికి ఏం రేటు ఉంది, ట్రాన్స్పోర్ట్ కానీ, ఇసుక రేటు కానీ, రవాణా ఛార్జీలు కానీ, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి వారం కూడా ప్రకటన విడుదల చేస్తూ ఉన్నాం అన్ని పత్రికల్లో కూడా. మరి దాని ప్రకారమే చేస్తూ ఉన్నాం. వర్షాకాలం నిల్వలు ఉండాలని చెప్పి గతంలో అయితే ఏదైతే ఉండకుండా అదంతా మరి ఈ రాష్ట్రంలో అంతా కూడా అందరూ కార్మికులందరూ కూడా ఏదైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఉంటారో వాళ్ళందరూ కూడా సూసైడ్ చేసుకుంటూ ఉన్నారని ఏదైతే ఆయన ఉత్తర కుమారుడు లోకేష్ బాబు చెప్పాడు. మరి ఆ లోకేష్ బాబు ఆ రోజు కాంట్రాక్ట్ కార్మికులందరూ చచ్చిపోతున్నారు, ఇసుక అందడం లేదన్నారు. ఇలాంటివన్నీ కూడా తల ఎత్తకుండా పారదర్శకంగా దాదాపు 50 లక్షల టన్నుల వరకు ఆ 4 నెలలు వర్షాకాలంలో మనం నిల్వలు చేయాలని చెప్పి నిల్వలు కూడా ఉంచడం జరిగింది. మరి ఆ విధంగా అన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. మరి 4000 కోట్లు ప్రభుత్వానికి అదనంగా ఆదాయం వస్తూ ఉంది, మీరేమో 5 సంవత్సరాలు 4000 కోట్లు మీ నాయకులకు, మీ శాసనసభ్యులకు, మంత్రులకు, ముఖ్యమంత్రి దాకా అందరూ కూడా దోచుకున్నారు. మరి మొన్నటిదాకా చెప్పారు టర్నికీకి ఇచ్చారు, ఈ సంస్థ మొత్తం దోచేస్తూ ఉంది. మరి ఇప్పుడేమో అప్పుడేమన్నారు మా పొరుగు రాష్ట్రం వాళ్ళకెందుకు ఇవాళ మన రాష్ట్రంలో లేదన్నారు. ఇప్పుడేమంటా ఉన్నారు మన రాష్ట్రంలో ఎందుకు ఇస్తూ ఉన్నారు, అది టర్నికీ ప్రాజెక్ట్ సంస్థను తీసేసి అంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనకు సంబంధం కూడా లేదు. ఏదైతే జేపీ గ్రూప్ ఉందో వాళ్ళ అగ్రిమెంట్ మేరకు, వాళ్ళ అగ్రిమెంట్ కండిషన్స్ ప్రకారం వాళ్ళు చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ దీన్ని మనము పెద్దగా చెప్పనక్కర్లేదు. దీని మీద ఇంకా కూడా పారదర్శకంగా ఈరోజు మనం మైనింగ్ శాఖ ప్రతి జిల్లాకు 13 జిల్లాలు గతంలోనే ఆ 13 జిల్లాలకు ప్రతి జిల్లాకు కూడా ఒక రీజనల్ విజిలెన్స్ స్క్వాడ్ అని చెప్పి ఆర్వీఎస్ అంటారు, రీజనల్ విజిలెన్స్ స్క్వాడ్ దాన్ని పెట్టి అక్కడ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇచ్చాం. టోల్ ఫ్రీ నంబర్ వచ్చి 1450. ఇది పత్రికల్లో మనము అడ్వర్టైజ్ చేస్తూ ఉన్నాం. గ్రామ సచివాలయాల్లో అంతా కూడా దాన్ని మనం పెద్ద ప్లేకార్డ్ వేసి అక్కడ గోడలకు కూడా అతికించడం జరిగింది. ఎస్సీపీ అనే దాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాతే ఈ స్టేట్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని చెప్పి తీసుకురావడం జరిగింది. ఆ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ద్వారా ఈ టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చి ఏదైనా అవకతవకలు జరుగుతావు అంటే వారి దృష్టికి తీసుకొస్తే చర్యలు కూడా తీసుకుంటామన్నాం. గతంలో మీకు అందరూ కూడా తెలుసు, చెక్ పోస్టులు పెట్టాం, సీసీ కెమెరాలు పెట్టాం, ఎంతో పారదర్శకంగా చేస్తూ ఉన్నా కూడా దీని మీద గోరంతలు కొండంతలుగా రాసి ఏదో చంద్రబాబు హయాంలో బాగా జరిగినట్లు, మా హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బాగా జరిగినట్లు ఈ విధంగా అభూత కల్పన చేసి ప్రభుత్వానికి ఏదో రకంగా మనం చెడ్డ పేరు వచ్చే విధంగా పనిచేయాలని చెప్పి నిరంతరము ఈ దుష్ట చతుష్టయం కృషి చేస్తూ ఉన్నారు. మరి ఇదంతా కూడా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మీరేమో 600 హామీలు ఇచ్చారు, 100 పేజీల మేనిఫెస్టో, ఒకటి కూడా అమలు చేయలేదు. కడాకు వెబ్సైట్ నుంచి కూడా అది కనపడకుండా చేసేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడిదే. మరి వారు మాట్లాడతారు, మనము ఏం చేయాలో మనకు అర్థం కాదు ఈ దుష్ట చతుష్టయంతో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 98.44% అంటే దాదాపు 100కి 100% ఒకటిన్నర శాతం తప్ప 100కి 100% ఎన్నికల హామీలన్నీ కూడా నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, ఈ ప్రభుత్వానిది.
మరి ఇవన్నీ కూడా కనపడకుండా చేయడానికే అభూత కల్పనలు ఆరోపణలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారని మనకు అర్థమవుతా ఉంది. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే ఎక్కడో ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగింది. ఆ లిక్కర్ స్కామ్తో మన రాష్ట్రానికి ఏం సంబంధం లేదు. మీకంతా కూడా దుష్ట చతుష్టయానికి భార్య పిల్లలు ఉన్నారు. అందరికీ చంద్రబాబు నాయుడికి భార్య పిల్లలు ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతమ్మ మీద ఈ లిక్కర్ స్కామ్కు లింక్ పెట్టి పచ్చరాతలన్నీ కూడా రాయడం జరిగింది. దీనికి ప్రధాన కారకుడు హైదరాబాద్లో ఎవరైతే ఓటుకు కోట్లు కేసులు దొరికిపోయాడో అప్పుడు ఆ డబ్బు మూట ఇస్తా రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కజినే దీనికి ప్రధాన సూత్రధారి. వాళ్ళ ఇంటి మీద కూడా రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసేది కాకుండా కొంచెం కొన్ని కీలకమైన పత్రాలు కూడా వారికి లభించడం జరిగింది. మరి నీవేమో ఆడియోలో ఉన్నది, వీడియోలో ఉన్నది, ఓటుకు నోటు ఓటుకు కోట్లు కేసులు నువ్వు దొరికింది. మరి దాన్ని చాకచక్యంగా ఈ దేశ చరిత్రలోనే ఎవరు మేనేజ్ చేయనట్లు కోట్లను మేనేజ్ చేసుకుంటూ నువ్వేమో దాని నుంచి ఇంతవరకు కూడా తప్పించుకుంటూనే వస్తా ఉన్నావు. మరి లిక్కర్ స్కామ్లో ప్రధాన సూత్రధారులందరూ కూడా ఎవరైతే నీ అనుచరుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు అతనికి సంబంధించిన వారు నీకు సంబంధించిన వారేని చంద్రబాబు నాయుడు గారు గమనించల్లా. మరి ఇది అంతా కూడా చంద్రబాబు నాయుడు చేశాడా లేదా అనేది అయినా పత్రికాముఖంగా ప్రజలకన్నా తెలియజేయాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే తప్పనిసరిగా ఆరో చెప్పాడు ఓటు కోటు కేసులు ఆయన దొరికిపోయినా కూడా సంబంధం లేదని మనం చూసాం. మీ ఛానల్స్లోనే వేశారు ఆయన వీడియోలో దొరికింది, ఆడియోలో దొరికింది. మరి అలాంటి కేసుల్లో కూడా తప్పించుకొని ఈరోజు లిక్కర్ స్కామ్ కూడా ఇంట్లో ఉన్న మహిళల మీద పెడుతున్నారంటే ఇంత నీతి మాలిన వ్యక్తులు, ఇంత సిగ్గు మాలిన వ్యక్తులు ఎవరు కూడా ఉండరని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి ఏదైనా మనం రాజకీయాల్లో ఉన్నాము, మనం ఏదైనా మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయండి, లేకపోతే ఆయన క్యాబినెట్లో ఉన్న మంత్రుల మీద ఆరోపణ చేయండి, కుటుంబ సభ్యుల మీద ఆరోపణ చేస్తున్నారంటే ఇంత నీచమైన సంస్కారం మీకు ఉందంటే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సిగ్గుతో తలంచుకోవాలా మీ ఛానల్స్ మీ పత్రికలు చూసే అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద శాండ్లో ఏమేమి చేశారు మీరు ఇసుకలో 5 సంవత్సరాల్లో ప్రజలకు అందరికీ కూడా తెలుసు. దాదాపు 4,000 కోట్లు మీరు మీ అనుచరులకంతా దోచిపెట్టారు. ఎందుకు ఈ లెక్కలు చూస్తే ఈరోజు మనకు 5 సంవత్సరాల్లో 750 కోట్లు ప్రతి సంవత్సరానికి మనకు శాండ్ ద్వారా ప్రభుత్వానికి వస్తూ ఉంది. కాబట్టి ఈ 4,000 కోట్లు మీరు ఆ రోజు 5 సంవత్సరాల్లో దోచిపెట్టారు. మరి ఈరోజు 4,000 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం మనం చేకూరుస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సంస్కరణలు చర్యల మీద ఈ విధంగా అని చెప్పి మనం తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా చెప్పే అవసరం ఉంది. ఇవి చెప్పకుండా ఎన్నికల హామీలన్నీ కూడా 98.44% అమలు చేస్తే వాటిని కూడా చెప్పకుండా నిన్న ఏదో 2 కొత్త పథకాలు ఆయన అనౌన్స్ చేస్తే వాటినంతా కూడా కనుమరుగయ్యే విధంగా మీరు హెడ్లైన్స్లో పత్రికల్లో ఈ విధంగా రాయడం అనేది ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఇంకా మీదటైనా కానీ బుద్ధి తెచ్చుకొని మీరు కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగొద్దండి, మీ దందాలు చేస్తారే ఉన్నట్లే వీళ్ళు కూడా చేస్తారని చెప్పి దందాల్లోకి లాగొద్దండి. మర్యాదగా మీరు ఏదైనా రాజకీయం చేయాలంటే మా మీద ఏదైనా చేయండి తప్ప కుటుంబ సభ్యుల మీద చేస్తే ఊరుకో ఉండే పరిస్థితి ఉండదని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఆల్రెడీ మనం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్డర్ మీద మనకు 6,000 కోట్లు ఏదైతే రావాలనో అది ప్రభుత్వ మనకు విభజనకు సంబంధం లేదు. విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం మనల్ని ఆదేశిస్తే
తెలంగాణ ప్రభుత్వానికి మీరు విద్యుత్ సప్లై చేయండి అంటే అప్పుడు సప్లై చేశాను. ఆ సప్లై చేసిన బకాయిలు 6,00,000 కోట్లు వాటిని చెల్లించమని కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వానికి. దాని మీద మేము కోర్టులో కూడా కేవిట్టేసాము, అది తప్పకుండా అది వసూలు చేస్తాము. దాన్ని అంతా కూడా ఏదో ఎగ్గొట్టాలని చెప్పి వారు ప్రయత్నం చేస్తూ ఈరోజు కేసు వేశారు. ఇదే విషయాన్ని వాళ్ళు మొన్న త్రివేంద్రంలో జరిగింది, సదరన్ స్టేట్స్ సదరన్ కౌన్సిల్, ఇది మన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో. ఆ రోజు కూడా నేను సమావేశంలో ఉన్నాను. ఆ రోజు కూడా వాళ్ళు లేవనెత్తారు, దానికి సంబంధం లేదు, ఇది బకాయిలకు సంబంధం లేదు, ఇది రాష్ట్రం విడిపోయిన తర్వాత పవర్ సప్లై చేశాము, ఆ దానికి మీరు చెల్లించాల్సింది అని చెప్పి మేము ఆ రోజు కూడా వివరంగా చెప్పాము. మరి అదేవిధంగా మేము ఇంకా కోర్టులో ఏదో రకంగా దాన్ని తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. 6,00,000 చిల్లర ఈరోజు ఒకటే కాదు రాస్తూ ఉన్నారు, ప్రతిరోజు రాస్తూ ఉన్నారు. ఇంకా ప్రతిరోజు ఒక మనం ఒక ఆఫీస్ ఓపెన్ చేసి రోజు కేసులు వేసుకుంటూ ఉండాలి. దీనికి న్యాయ నిర్ణేతలు ప్రజలు ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా తీర్పు ఇస్తారో ఆ రోజు దానికి సరైన సమాధానం వస్తుంది. పర్యటన కాదు, ఏదైతే చేయూత ఇస్తున్నామో మనం 75,000 చొప్పున ఒక మహిళకు, బీసీ ఎస్టీ మైనారిటీ మహిళలకు ఏదైతే ఇస్తున్నామో ఆ చేయూతలో 3వ ఇన్స్టాల్మెంట్ ఇచ్చేది 22వ తేదీ ఆ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఆ రోజు కుప్పంలో సమావేశంలో ఆయన అది బటన్ నొక్కి అందరి మహిళలకు కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. చేయూత ఆసరా 3 విడతలు అయిపోయేది, ఇంక 4వ విడత ఉండేది బ్యాలెన్స్. థ్యాంక్ యూ. పార్టీ